బండితి వెళ్దా ఎక్కడకండి ఆఫీస్ కి వెళ్ళాలి విశాల్ నువ్వు సింధుని ఎక్కడ చూసావు ఈ ఊర్లో కొబ్బర్కాయల సింధు అని ఒకడు ఉన్నాడు తాతయ్య వాడు మన కొబ్బర్ తోటలోనే గుమస్తాగా పని చేస్తుంటాడు వాడితో కలిసి బండి మీద వెళ్ళడం నేను చూసాను తాతయ్య చేసిన చాలు రా వెళ్దాం నేను రాలేను నేను ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటి ప్రతిష్టని ఇంకా దిగజార్చలేను తాతయ్య నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న రోజే నన్నెవ్వరు పిలవకుండానే నేను వస్తాను అప్పటి వరకు నన్ను పిలవకండి నాకు తెలిసిన సింధువే అనుకుని వచ్చి పిలిచాను కానీ నాకు తెలియని మరో సింధుని చూశాను ఇక నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగు ఏటమ్మయ్య గారు ఇది అంత పెద్ద మనిషి మీ తాతయ్య గారే వచ్చి రమ్మంటే వెళ్ళకపోవటం నాకెందుకో తప్పనిపిస్తుంది నీకు కూడా నిన్న అలాగే కనిపిస్తున్నానా సీను అయ్య బాబాయ్ నేను అలగనలేదండి ఎంతైనా పెద్దైన కదా అని ఆ పెద్దైన కోసం ప్రాణాలైనా ఇవ్వగలిగే నేను పిలిచినా వెళ్ళలేకపోయానంటే నా పరిస్థితి ఏంటో కనీసం నువ్వైనా అర్థం చేసుకో సీను అమ్మా ఏటమ్మా ఇది ఇప్పుడు నేనేమైనా తప్పుగా మాట్లాడానా తప్పేరా ఆ అమ్మ మనసు ఎంత బాధపడితే అట్ట మాట్లాడిందో సాటి ఆడదనిగా నాకే అర్థమవుతుందిరా పొరపాటును కూడా అమ్మాయి గారితో ఈ విషయం మాట్లాడకు ఆ అమ్మ మనకు కూడా దూరం అయిపోద్ది సింధు ఎదురా ఏరా ఏమైంది చెప్పరా సింధుని తీసుకురాలేదే రాలేదమ్మా రాకపోవడమేట్రా అసలేం జరిగింది నువ్వు వెళ్ళి సింధుని కలిశావా లేదా కలిశాను ఏమందిరా రానందని చెప్తున్నారు కదా తాతమ్మ ఏటి గారు సింధమ్మ గారు రానన్నారా మీరు ఎడి పిలిచా కూడా రానన్నారా ఎందుకు వస్తుంది ఆ సీనుగాన్ని వదిలిపెట్టి రావడానికి మనసు రావద్దా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఆపండి బాబు అయిన దానికి కాని దానికి ప్రతిదానికి సింధమ్మ గారి మీద అవాకులు జవాకులు పేలుస్తూనే ఉంటారా చెప్పండి బాబు చిన్నమ్మ గారు ఎందుకు రానన్నారు చెప్పరా అసలు ఏం మాట్లాడవు దాంతో నువ్వు పిలిచినా ఎందుకు రానంది నేనే కాదమ్మా ఎవరు పిలిచినా కూడా తను రాననే చెప్తుంది ఎందుకంటే
సింధు ఇదివరకటి మనిషి కాదమ్మా తను చాలా మారిపోయింది ఇప్పుడు సింధుకి ఇంటికి రావడం నామోషిగా అనిపిస్తుంది మన ఇంటి పరువుపోయినా తనకేం పర్వాలేదు అలా అనుకునే కదా తాతయ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళింది దానికి ఇంటి పరువు గురించి అవసరం లేదు ఈ ఇంటి మనుషుల గురించి కూడా అవసరం లేదు నేను ముందే చెప్పాను మీరు వెళ్ళొద్దు తాతయ్య అని అనవసరంగా అడిగి మాట పోగొట్టుకోవద్దు అన్నాను నా మాట అసలు విన్నారా అదేటం అలా అంటారు ఒకవేళ మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి పట్టించుకోకుండా వదిలేస్తామా ఎక్కడో వెతికి తీసుకురామా సిందమ్మ మీ చెల్లెలమ్మా ఏదో పరమ మనిషి గురించి మాట్లాడతారేంటి ఎవరు పట్టించుకుంటే వదిలేస్తే ఎలాగమ్మా అందరికంటే ముందు నువ్వెందుకు దేవయ్య అంత బాధపడిపోతున్నావు ఎందుకంటే బాబు వీళ్ళిద్దరూ మా రెండు కళ్ళు బాబు పాంతాగే వయసులో నా చేతుల్లోకి వచ్చారు అప్పటి నుంచి వీళ్ళిద్దరిని మా కన్న బిడ్డల్లా పెంచుకున్నాం మరి వాళ్ళ మీద ప్రేమ మాకు కాక ఇంకెవరికుంటుందో చెప్పండి ఈ రోజంటే ఇందమ్మకి సిందమ్మ అంటే పడకపోవచ్చు కానీ నేను మాత్రం సిందమ్మను దూరం చేసుకోలేను నేనే కాదండి ఈ ఇంట్లో ఎవరు సిందమ్మను దూరం చేసుకోరు కానీ అది మనల్ని దూరం చేసుకుంది దేవయ్య అయ్యగారు అవునరా నేనంత చెప్పినా సింధు రాననే అంది తప్పు చేసింది తను ఇల్లు వదిలి వెళ్ళింది తను ఎక్కడ ఉందో కనీసం జాడైనా తెలియకుండా చేసింది అన్నీ తనే చేసి ఇప్పుడు మాత్రం మనల్ని సాధిస్తున్నట్లు ఇంటికి రాన ఒరే కళ్యాణ్ అది చిన్నపిల్లరా ఏదో రకంగా బుజ్జగించి తీసుకురావాల్సింది అక్కడెక్కడ ఉంటుంది ఇల్లు వదిలి అక్కడెవరింట్లోనే ఉంటే చూసి నలుగురు ఏమనుకుంటారా అవన్నీ తనకి అవసరం లేదమ్మా మన పరువు ఉంటే ఏంటి పోతే ఏంటి దానికి ఎందుకంటే సింధు ఈ ఇంటి బిడ్డ కాదు కదా అయ్యగారు అదేం మాట అండి సారు మీలాంటి పెద్దోళ్ళు కసిమంటి మాటలు మాట్లాడకూడదు అవునరా ఎంతైనా నువ్వలా అనకూడదు వాళ్ళిద్దరిని ఈ చేతులతో పెంచానమ్మా కాళ్ళు కింద పెడితే కందిపోతాయని కుండెల మీద పెట్టి పెంచుకున్నాను అలాంటిది ఈరోజు నేనే ఇలా మాట్లాడుతున్నాను అంటే దాని వెనకాల నా మనసులో ఎంత బాధ దాగుందో అర్థం చేసుకోమ్మా నాకు ఇద్దరు మనవరాళ్ళు అనుకున్నానమ్మా కానీ ఈరోజు ఎవరికి వారే అని సింధు నిరూపించింది ఇంటి పరువు పోతుంది అంటే అదే నా సొంత మనవరాలైతే ఇంటికి రాకుండా ఉంటుందా బాబు గారు పిలిస్తే రానని చెప్పి అంత మాట అనేస్తారా బాబు తన మాట అందంటే తన మనసులో ఎంత బాధ ఉందో ఎంత బాధ ఉందో తన మాట అందో మనమే అర్థం చేసుకోవాలి కదా బాబు అంటే ఏం చేయాలి దేవయ్య ఇంటికి రామ్మా అని చెప్పి పిలిచి కాళ్ళు పట్టుకుని మా తాతయ్య బ్రతిమలాడాలా ఆ కర్మేవి మా తాతయ్యకి పట్టలేదు అమ్మా అయ్యగా నీకు మాత్రమే తాతయ్య కాదమ్మా మీ ఇద్దరికీ తాతయ్యే కాదు ఆయన నా ఒక్క దానికే తాతయ్య అమ్మా నిజం నిజాలు తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి నాకు తెలియని నిజం మా అమ్మ నన్నలు వేరు సింధు అమ్మ నన్నలు వేరు ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకమ్మా వదిలేయండి నేను వదిలేసే వచ్చానమ్మా ఈ రోజు వరకు సింధు వేరనే భావనే నాకు రాలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది సింధు వేరు అంతే ఇప్పుడు అర్థమైందిగా తప్పు చేసిన వాళ్ళకి తలెత్తుకునే ధైర్యం ఉండదు అందుకే మనుషులకి దూరంగా పారిపోతారు హిందు రావెళ్ళా ఇంటికి ఏదో అయ్యిందిరా
చూశావా రాముడు అందరూ సిందమ్మని ఎన్నేసి మాట్లాడతారో చూశావా తప్పు చేశానే రాముడు చాలా పెద్ద తప్పు చేశానే నేను చేసిన తప్పుకి ఆ దేవుడు చెప్పించాడే మన కళ్ళ ముందే సిందమ్మని అందరూ తప్పుడు మనిషిగా చూసేలా నన్ను చెప్పించాడే అయ్యో ఆ రోజు నేను చేసిన పొరపాటు వల్ల ఈ ఇంటి పిట్ట దూరం అవుతుందని కళ్ళో కూడా ఊహించలేదు నా చేతుల సిద్ధమ్మ జీవితాన్ని నాశనం చేశాను రాముడు నాశనం చేశారు జరిగింది ఏదో జరిగిపోయినది మన చేతుల్లో ఏముంటుంది చెప్పు ఎట్లా కావాలో గట్లనే జరుగుతుంది ఊకో ఊకో అయ్యా ఊకో అయ్యా ఎవరైనా లిఫ్ట్ ఇస్తారని వెయిట్ చేస్తున్నావా నేను లిఫ్ట్ ఇస్తాను అంటే వద్దు అన్నావు చూడు ఒంటరిగా ఎలా రోడ్డు మీద నిలబడ్డావా పాపం నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంట అంత బాధ కోట్ల రూపాయలు ఆస్తున్నా చివరికి షేర్ ఆటో కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నావు కదా నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి లక్ష రూపాయలు పోసుకున్న కారు కూడా ఇదే రోడ్డు మీద వెళ్తుంది నేను ఎక్కి 10 రూపాయల షేర్ ఆటో కూడా ఇదే రోడ్డు మీద వెళ్తుంది ఇందులో నువ్వు వెదిగింది లేదు నేను తగ్గింది లేదు నీలాంటి వాడు లిఫ్ట్ ఇస్తే తీసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు మిస్టర్ రేపు మా తాతయ్య దగ్గర చెప్పు దెబ్బలు తింటావు చూడు ఆ రోజు నిన్ను ఆదుకునే దిక్కు లేక అవస్థలు పడేటప్పుడు పిలు అప్పుడు నీకు తప్పకుండా లిఫ్ట్ ఇచ్చి ఆదుకుంటాను నీకు పొగరు మాత్రం తగ్గడం లేసిందో నీలాంటి వాళ్ళు దీన్ని పొగరు అనుకుంటారు నాలాంటి వాళ్ళు దీని ఆత్మవిశ్వాసం అనుకుంటారు నీ ఆత్మవిశ్వాసం వెనక ఉన్నదే ఆ సీన్ గాడే కదా వాడిని చూసుకునే కదే ఇంతలా రెచ్చిపోతున్నా వాడి కనీసం 3 పూటల తినడానికి డబ్బులు కూడా లేవు మరి వాడికి ఏం పెడతాడనే వాడింట్లో చేరా వాడి అండ చూసుకొని నాతో గొడవ పడ్డా చివరికి మీ తాత వచ్చి ఇంటికి రమ్మని బతిలాడితే కూడా రాను అన్నా ఏం నచ్చిందా నీకు వాళ్ళు వాళ్ళ ఉందేంటి నాలో లేందేంటి చెప్పో బుద్ధి ఎస్ సీనుకి మంచి బుద్ధి ఉంది అది నీకుందా అతనికి ఎదుటి వాళ్ళని గౌరవించడం తెలుసు నీకు తెలుసా సీనుకి ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం తెలుసు నీకు తెలుసా కట్టుకున్న బాజీని మోసం చేస్తూ రోజుకు ఆడదంతా తిరిగి నీకేం తెలుస్తుంది సీను గొప్పతనం గురించి అవును సీను నాకు నచ్చాడు అతని వ్యక్తిత్వం నచ్చింది సీను లేకపోతే ఈ రోజు నేను లేను అందుకే సీను నొదిలిపెట్టి నేను రాను ఏం చేస్తావు మా తాతయ్య వచ్చినప్పుడే నేను రానని చెప్పాను అలాంటిది నువ్వు వచ్చి అడిగితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎంత కాలం వాడి ఇంట్లో ఉంటావో అది చూస్తానా ఎప్పటికైనా సరే నిన్న ఇంటి నుంచి బయటికి లాగుతాను నిన్ను నాదాన్ని చేసుకుంటాను అలాగే కలలు కంటూ ఉండు నీ జీవితం మొత్తం ఎదురు చూసినా నేను నీకు దక్కను అవసరం అనుకుంటే ఆ ఇంటిని వదిలేసి వచ్చిన దాన్ని
నీకు లొంగిపోతానని ఎలా అనుకున్నావ్? ఫోన్ ఈ పొగరు ఎంత కాలం చూస్తానా? మీ అక్క నా చేతిలోనే ఉందని మర్చిపోకో. మా అక్క నీకు బాధ్యగా ఉంది కాబట్టి ఇంకా నువ్వు ఇలా ఉన్నావ్. లేదంటే ఈ పార్టీకి నీ అంతు చూసేదాన్ని. నువ్విప్పుడు కోరలు పీకిందనిపిసిందో? నన్నేం చేయలేవు కానీ నేను మాత్రం నిన్ను వదల్లో. ఆ సీని ఇంటి నుంచి బయటికి రప్పించి ఆ తర్వాత నీ అంతు చూస్తానా? నేనేది అంత తేలిగ్గా వదిలే రకాన్ని కాదు. నేను అంతే, ఏది ఊరికే వదలను, చివరికి నిన్ను కూడా. పొళ్ళు దగ్గర పెట్టుకుంటే నీకే మంచిది, గుర్తుంచుకో. ఆటో భోజనం గురించి కాదురా, సింధు గురించి. నువ్వు ఉద్యోగం లేదని చెప్పి పంపించినా నేను ఫోన్ చేసి మరీ జాబ్ లో జాయిన్ చేయించాను కదా. మరి ఎలా ఉందో ఏమిటో నువ్వు చెప్తావు, నేను ఎదురు చూశాను, నువ్వేం మాట్లాడలేదు. అందుకే నేను అడుగుతున్నా, ఇప్పటికైనా చెప్తావా లేదా? ఆ అమ్మాయికేంటి డాడీ, చాలా ఇంటెలిజెంట్. మీరు రికమెండ్ చేయకపోయి ఉంటే నిజంగానే ఒక మంచి ఎంప్లాయీని దూరం చేసుకునేవాళ్ళం. ఆ అమ్మాయి ఇంటెలిజెన్స్ గురించి నేను అడగడం లేదురా, సింధు టాలెంట్ గురించి నువ్వు నాకు కొత్తగా చెప్పేదే ఉందిరా. నీకంటే ముందే ఆ పిల్ల తెలివితేటలు నాకు తెలుసు. నేను అడుగుతోంది ఆ అమ్మాయి నీకు నచ్చిందా అని. డాడీ, నేను కోడలిగా సెలెక్ట్ చేసిన అమ్మాయిరా. ఆ పిల్ల మన ఇంటికి కోడలిగా వస్తే బాగుంటుంది అని సెలెక్ట్ చేశానురా. అనుకోని కారణాల వల్ల సింధు ఇంటి నుంచి బయటకు వచ్చిందిరా. లేదంటే ఈ పాటికే నేను వెళ్ళి వాళ్ళ తాతగారితో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుని వచ్చేవాడిని తెలుసా? డాడీ, నేను సింధుని ఆ దృష్టిలో చూడటం లేదు. తను ఒక ఎంప్లాయీ లాగానే చూస్తున్నాను. అదే వద్దనేది. మీ ఇద్దరికీ పెళ్లి చేయాలన్న ఆశరా? ఎంత లక్కీగా ఆ రోజు నాకు ఎదురైందో తెలుసా? ఒక్క క్షణం ఆలస్యమైతే వేరే కంపెనీలో జాయిన్ అయ్యేది. నాకు ఎదురయ్యి మన ఆఫీసులోనే చేరేలా చేశాడు రా దేవుడు. అంటే మీ ఇద్దరికీ రాసిపెట్టుందిరా. నేను తను నా దృష్టితో చూశాను అంటే స్టాఫ్ మొత్తం నన్ను తప్పుగా అనుకుంటారు. అది ఆ అమ్మాయి కూడా గౌరవం కాదు. ఒరే పప్పు సుద్దా, అసలు నువ్వు ఈ జనరేషన్ వాడివేనా? ఎరా, ఆ అమ్మాయి నీ దగ్గర జాబ్లో పెట్టింది నెల నెలా జీతం ఇవ్వడానికా? నీ జీవితానికి భాగస్వామిని చేద్దామనిరా. వీలు చూసుకుని అమ్మాయితో ఒకసారి మాట్లాడరా. ఏం మాట్లాడమంటావు డాడీ? నేను కనిపించగానే గుడ్ మార్నింగ్ అంటుంది, వెళ్ళేటప్పుడు గుడ్ ఈవినింగ్ అంటుంది. ఒక మాట అటు మాట్లాడదు, ఒక మాట ఇటు మాట్లాడదు. ఇంకా నేనేం మాట్లాడతాను డాడీ, మీరే చెప్పండి. అందుకేరా, పిల్లల్ని మరీ క్రమశిక్షణలో పెంచకూడదు. నాలుగు గోడలే లోకం అన్నట్లు పెరిగితే ఇదిగో ఇలానే ఉంటుంది. ఓ తండ్రిగా కొన్ని విషయాలు చెప్పలేనురా. సరే ఓ పంచి, అసలు ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం ఉందో లేదో అది చెప్పు ముందు. నీకిష్టమే కదా డాడీ. నా ఇష్టం కాదురా, పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు, జీవితాంతం తోడుగా ఉండాల్సింది నీతోనే. అర్థమైందా? ముందు ఆ అమ్మాయిని కలిసి నీతో బతకడం ఇష్టమో లేదో ముందు కనుక్కో, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఏమో డాడీ, మీరు ఇలా అడిగితే నేను చెప్పలేను. మరి ఎలా అడగాలి, ఎప్పుడు అడగాలరా? కొద్ది రోజులు ఆగితే గానీ ఏ విషయం చెప్పలేను. సరేరా, ఎలాగూ సింధు నీతోనే ఉంటుంది కాబట్టి తనను ఎంప్లాయీలా కాకుండా ఓ మంచి ఫ్రెండ్లా ట్రీట్ చేయి. ఎప్పుడు ఆఫీస్ విషయాలే కాకుండా కొన్ని పర్సనల్ విషయాలు కూడా డిస్కస్ చేయరా. సింధు ఫీల్ అవుతుందేమో డాడీ. అందుకే కదరా
నువ్వు మంచి ఫ్రెండ్వి అనే ఫీలింగ్ వచ్చేలా మాట్లాడమంటుంది. ఎవరో ఏదో అనుకుంటారనే ఫీలింగ్ పక్కన పెట్టు. సింధు నీకు పర్సనల్ సెక్రటరీ, ఎలా మాట్లాడినా ఎవరూ పట్టించుకోరు. ట్రై చేస్తాను డాడీ. రఘు, సింధు మన ఇంటికి కోడలిగా వస్తే మీ ఇద్దరి జీవితం చాలా బాగుంటుందిరా. అసలు తను ఎందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిందో కనుక్కో. ఏ కష్టం వచ్చినా నువ్వు తోడుగా ఉన్నావనే ధైర్యం తనకివ్వు. అలాగే డాడీ. మార్నింగ్ సింధు. గుడ్ మార్నింగ్ సార్. ఏ ప్లీజ్, ఎందుకు లేస్తున్నావు, కూర్చో. ఇలా అయితే నేనేదో వచ్చి నీ పని డిస్టర్బ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సిట్ డౌన్. ఇంతకీ ఏం చేస్తున్నావు? కస్టమర్స్ కి లెటర్స్ ప్రిపేర్ చేస్తున్నాను, రేపు అందరికి పంపించాలి కదా. ఎప్పుడు చూసినా వర్క్ మైండెడే కదా. రిలాక్స్ గా కూర్చోడానికి కాదు కదా, మాకు జీతాలు ఇచ్చి పెట్టుకుంది. నేను మరీ అంత చెండసాసుని కాదలేసిందో. డ్రాఫ్టింగ్ చాలా బాగుంది. ఎంతైనా ఒక పెద్ద బిజినెస్ ని ఒంటి చేత్తో నడిపిందానివి కదా. అయినా నీలో ఏం నచ్చిందిరా దానికి? కోట్ల ఆస్తిని అయిన వాళ్ళందరినీ కాదని నీ ఇంటికొచ్చి ఉంటుంది. సానా తప్పుగా మాట్లాడుతున్నారు, మానుకోండి. ఏంట్రా మానుకునేదే, అది ఒక పెద్ద తిరిగిపోతుంది, నాకు ముందే తెలుసురా. బాబు, నీకు ఎంతకాలం మోజుంటే అంతకాలం వాడుకొని వదిలే.